గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరటంతో ఏలూరు జిల్లా ఏజెన్సీలోని పలు గ్రామాలు పాక్షికంగా నీట మునికాయి. వేలేరుపాడు కుక్కనూరు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం నుండి వరద ఉధృతి మరింతగా పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుక్కనూరు మండలంలో జరుగుతున్న సహాయక చర్యలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కుక్కనూర మండలంలోనే ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 20 మంది సభ్యులతో కూడిన బృందం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 6 పడవలు, 2 పెద్ద బోట్లు లాంచీ ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంతవరకు 9 గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎగున కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే గోదావరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు మండలాలకు సంబంధించి కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కుక్కునూరు మండలంలోని కుక్కునూరు గ్రామంలోని ఈ గ్రామాన్ని చూసుకున్నా కూడా చూసుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలాలకు సంబంధించి కూడా ఉన్నాయి. పత్తి పొలాలకు సంబంధించి పత్తి పొలాలు కూడా చూసుకోవచ్చు. విజయవాడలో చూస్తే కనుక స్తంభాలు, కరెంటు స్తంభాలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో నీట మునిగిపోయి పూర్తిగా పై అంచు వరకు కూడా వచ్చినటువంటి విజువల్ కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఈ చేలన్నీ కూడా, పంట చేలన్నీ కూడా పూర్తిగా గోదావరి వరద ఉధృతిలో నీట మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమండి ఈ గ్రామంలో మీరు ఏ పంటలు వేసేవాళ్ళు, ఎన్ని ఎలా మునిగిపోయినాయి? పత్తి, మిర్చి సార్ ఎక్కువ, అవి మొత్తం మునిగిపోయినాయి. చాలా నష్టం జరిగింది. దాదాపుగా 2000 ఎకరం పోయినట్టు అంచనా. ఎకరానికి 20,000 30,000 అప్పటికే ఇప్పటికే పెట్టాము. అంటే కౌలు చేలోళ్ళు కూడా చాలా నష్టపోయారు. ముంపు మండలాలు కదా, ఈ ముంపుకు సంబంధించి కంటిన్యూగా వరద ఇప్పుడు ఉధృతి పెరుగుతుంది కదా, ఎలా ఉంది పరిస్థితి? ఉధృతి 66 అడుగులు వస్తుందని పైనుంచి ఇది అను కాబట్టి చాలా ఊళ్ళు కూడా చాలా మునిగిపోయే ఇదిగా ఉంది. పునరావాసం ఇప్పుడు తరలిస్తున్నారు ఈ గ్రామాన్ని, కుక్కునూరుని. కుక్కునూరు కూడా 40% తరలించాల్సి వస్తుంది. 40-50% మునిగిపోతుంది. దీని కింద గ్రామాలు, ఎన్ని గ్రామాలు? సుమారు 32 గ్రామాల వరకు జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటే 32 గ్రామాలు మండలంలో. మండలంలో 32 గ్రామాల కంటే ఎక్కువే ఉండొచ్చు. గతంలో వరదలకు పోల్చుకుంటే ఇప్పుడు వేగంగా వచ్చింది, ముందే వచ్చింది అంటారు, ఏంటి విధంగా చూస్తున్నారు? ఈ సంవత్సరం బాగా బాగా వచ్చిందండి. వేసిన పంటలు మొత్తం ఆగస్టులో ఇప్పుడు ఆగస్టులో వచ్చేది. ఈ సంవత్సరం ఆగస్టులో కన్నా ముందే వచ్చింది. నేను ఆల్రెడీ 3 ఎకరాలు పత్తి వేసినామండి. 3 ఎకరాలు మునిగిపోయింది. ఎకరానికి 15,000 దాకా పెట్టుబడి పెట్టించడం, 3 ఎకరాలు మునిగిపోయింది. మీ గ్రామాల నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? అసలు ఇక్కడ వరదకు సంబంధించి ఓవరాల్గా 32 గ్రామాల పైన కూడా జల దిగ్బంధంలో నేను, పొలాలు కానీ మొత్తం కానీ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అసలు చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రజలు అయితే. పైనుంచి వచ్చే వర్షం ఏంటి, వరదలేంటి, బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్లలోకి వరద చేరిపోయి ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడిపోతున్నారు. పాములనేవి, జీర్లనేవి అవి బాగా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇటు పనికి వెళ్తానికి లేకుండా వర్షాలు పొలాలని పట్టేసింది గోదావరి. తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా కూడా ప్రజలకు చాలా నష్టం వచ్చిందండి. ఇల్లు కూడా చాలా వరకు గోడలు కూడా పడిపోతున్నాయి, నానిపోయి. ఇంకా బాగా పెరిగితే ఇంకా చాలా ఇబ్బంది పడిపోతారండి. అసలు ఉండడానికి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ తిరిగి పునరావాసంలో ఉంటున్నారు. మళ్ళీ యథావిధిగా ఇక్కడికి రావాలండి. ఆ ఇల్లు కూడా ఉండ పూర్తిగా కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుందండి. రైతులకి అయితే బాగా నష్టం అండి ఈ వరద వల్ల. ఇప్పటికే అప్పు సప్పు చేసి కౌలు రైతులేంటి, సొంత రైతులేంటి మొత్తం అంతా తెచ్చి మొక్క నాటి అన్నీ చేశారని, ఆ మొక్క కొంచెం ఎదిగేసరికి గోదావరి తొలకరలోనే, ఎప్పుడు ఆగస్టులో వచ్చేది ఇప్పుడు ఏంటో తొలకరలోనే వచ్చేసిందండి. ముందుగా స్టార్ట్ అయిపోయి ఈ గోదావరి, దానివల్ల బాగా నష్టం అండి ప్రజలకి, రైతులకి అంటే బాగా ఇబ్బంది అండి. చూడవచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసిన పరిస్థితి. గోదావరికి సంబంధించి చూసుకుంటే గతంలో చూసుకుంటే ఆగస్టు మాసంలో అలా వచ్చాయి. ఇప్పుడైతే ఎర్లీగా ఈ జూలైలోనే రావడంతో తమకు సంబంధించి పంటలు ఏవైతే ఉన్నాయో పంటలన్నీ కూడా పూర్తిస్థాయిలో నీట మునిగినాయని చెప్పి వీరు కూడా అంటున్నారు. సుమారు 20 అడుగులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పంట పొలాల్లో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికైతే ఈ కుక్కునూరు మండలానికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా పునరావాసంకి సంబంధించి కూడా వీడికి ఏర్పాటు చేసి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కుక్కునూరులో అయితే ఓవరాల్గా అయితే సుమారు 2000 ఎకరాలకు సంబంధించి కూడా పంట అయితే మొత్తం ఓవరాల్గా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎకరానికి కూడా సుమారు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి పెట్టాము. తమను ఆదుకోవాలని కూడా ఇటువంటి అన్నదాతలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. విజయ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, కుక్కునూరు నుంచి. గొమ్మగూడెం దామరచర్ల పంచాయతీలోని ఎల్లప్పగూడెం, అమరవరం పంచాయతీలోని చెరువు కొమ్మగూడెం గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. 4,000 మందిని పునరావాసం కల్పించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు గోదావరి నది కూడా పూర్తి స్థాయిలో వరద పొట్టిందని పరిస్థితి కూడా కనబడుతుంది. చూసుకుంటే కనుక ప్రస్తుతం మనం కుక్కునూరు మండలంలో ఉన్నాం. ఈ కుక్కునూరు మండలానికి సంబంధించి కూడా ఏదైతే పునరావాస సంబంధించినటువంటి కేంద్రాలకు తరలించేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి కూడా వింగ్ కమాండర్ రవిప్రకాష్ కూడా పూర్తిగా ఆయన రిషి ప్రకాష్ కూడా ఆయన కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది టీం కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు? हम लोग कल यहाँ के डिस्ट्रिक्ट कलेक्टर के द्वारा हम लोगों को रिक्वजीशन मिला था. कल शाम को हम कुकनूर मंडल में पहुँच गए थे. मॉर्निंग से हम लोगों ने रेस्क्यू ऑपरेशन शुरू किया है, जिसमें से लगभग एनिमल्स मैन एनिमल में 20 मुर्गे बकरे को रेस्क्यू किया गया है. इसके अलावा हम लोग लगभग 100 आदमियों को रेस्क्यू कर लिए हैं, जिसमें आदमी बच्चे बूढ़े हैं. यहाँ का सबसे इफेक्टेड है गुम्मू गुड्डम जो गांव है, ये मोस्ट इफेक्टेड गांव है, जो कि हमारे गोदावरी रिवर के जस्ट बगल में ही स्थित है, जिसको हम लोग पूरा खाली करवाने की कार्रवाई कर रहे हैं. शाम तक पूरे के पूरे गांव को खाली करवाना है. इस गांव में लगभग 200 घर हैं और 1000 के लगभग यहाँ पे आदि लोग रहते हैं जानवरों के साथ. ये पूरा का पूरा गांव, जैसे कि यहाँ पता चला है कि ऊपर हाई अथॉरिटी से कि गोदावरी का जल स्तर आज रात में बहुत ज़्यादा बढ़ेगा, जिसके वजह से हम पूरे गांव को खाली करवा रहे हैं. हाउ मेनी मेंबर्स यू हैव कम इन दिस रेस्क्यू ऑपरेशन? इस रेस्क्यू ऑपरेशन हमारे 20 मेंबर्स से पार्टिसिपेट कर रहे हैं. तमकु संबंधించి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా 20 మంది అయితే వచ్చాము. విశాఖపట్నం నుంచి కూడా వచ్చామని చెబుతున్నారు. చూసుకోవచ్చు గోదావరికి సంబంధించినటువంటి విజువల్ చూసుకునే గనుక పూర్తి స్థాయిలో ఉధృతిగా కూడా గోదావరి కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ముంపు గ్రామాలను కూడా పూర్తిగా ముంచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజువల్ చూసుకునే గనుక గుమ్మగూడెంకి సంబంధించినటువంటి ముంపు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించి కూడా రెస్క్యూ చేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి మనమైతే సాక్షి టీవీకి సంబంధించినటువంటి పూర్తిగా మనం సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తే కనుక పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ముంపుకు గ్రామాలకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్తో బృందాలతో కలిసి కూడా సాక్షి టీవీ వెళ్తున్నట్టు పరిచుకోవడం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి సుమారు ఎంతమందిని రెస్క్యూ చేస్తుంటారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? సుమారు 100 మంది దగ్గర తీసుకొచ్చామండి. 2 రబ్బర్ బోట్ల ద్వారా 10th ఎన్డీఆర్ఎఫ్ ఆల్ఫా కంపెనీ విశాఖపట్నం నుంచి వచ్చిందండి. మా టీం కమాండర్ ఇన్స్పెక్టర్ రిషి ప్రకాష్ గారు మార్నింగ్ నుంచి కోళ్ళు గొర్రెలు గేదె పిల్లలు ఇలాంటి జానివర్స్ కూడా ఒక 20 వరకు తీసుకొచ్చామండి. ప్రజెంట్ నడుస్తూ ఉంది, చాలా ఎఫెక్టెడ్గా ఉంది గుమ్మగూడెం గ్రామం. కనుక సాయంత్రం వరకు 100% టాస్క్లు ఖాళీ చేసే ప్రయత్నాలు నడుస్తుంది. 100 మందిని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా ఇప్పటికైతే సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేర్చామని చెప్పి సభ్యులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు చూసిన కనుక దిగువకు సుమారు 12,50,000 క్యూసెక్ల నీరు కూడా వస్తుంది, మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. భద్రాచలంకి సంబంధించి 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న వేళ దిగువన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం ముంపు గ్రామాల్లో ప్రధానంగా కుక్కునేరు వేలేరుపాడు పోలవరం మండలాలకు సంబంధించి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఇప్పటికైతే కుక్కునూరుకి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందం కూడా పూర్తి స్థాయిలో శ్రమించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి కుక్కునూరు నుంచి.